డబుల్ బెడ్రూమ్ ఇంట్ల నిర్మాణంలో పనిచేసే కార్మికులకు భద్రత కరువైందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు. బన్సీలాల్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తూ ఉండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఒకరు మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు రామచందర్రావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఈరోజు బంజిలాల్ పేటలో పొట్టి శ్రీరాములు నగర్లో మల్టీ స్టోరీ బహు అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిన్న ఈ భవన నిర్మాణం సమయంలో పైన పనిచేసేటటువంటి ఒక దీంట్లో కార్మికులు వారి యొక్క నిర్లక్ష్యం వలన మరి దేనివల్ల కానీ సూపర్వైజర్ లేరు, మరి ఇటుకలు సిమెంట్ ఇటుకలు పైనుంచి కిందికి పడి 5వ అంతస్తులో ఉన్న లిఫ్ట్ మీద ఉన్నటువంటి ఒక కార్మికుడు అతని తల మీద పడి అతను చనిపోవడం జరిగింది. నిజాముద్దీన్ అదేవిధంగా సయదుల్లా ఇద్దరు కూడా దీంట్లో గాయాలు వాళ్ళకు తగలడం జరిగింది. ఇద్దరు కూడా బీహార్ చెందినటువంటి ఒక కిషన్ గంజ్ ప్రాంతంలో వాసులు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇప్పటికే కుంటినడకతో నడుస్తున్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లు అందులో కూడా సేఫ్టీ మెజర్ లేనటువంటి ఒక విషయం, మళ్ళీ సూపర్వైజర్లు ఏం చేస్తూ ఉన్నారు, ఇది ఎవరు దీన్ని ప్రవేశిస్తున్నారు, ఎందుకు చిన్నగా కొద్ది కొద్దిగా నడుస్తున్న పనిలో కూడా ఈ యొక్క ఘాతకం ఎందుకు జరిగింది, దీనికి కారకులు ఎవరు, చనిపోయిన కుటుంబాలకు వారికి ఎక్స్గ్రెస్. For more updates, please subscribe 99 TV Telugu.